हाई फ्रेंड्स वेलकम बैक टू स्मार्ट स्वीटी डायरीज ई रोज वीडियो लो पोलीस वर्गम रोज पूजा ये विधंगा चेसुकोवाली पोलीस वर्गम जरुपुकोवडानिकी गल प्रत्येकता एमिटी अनेवी ई वीडियो लो चूद्दाम मरि एवरैना ना चैनल नी गनुक फस्ट टाइम चूस्तुन्नट्लयिते प्लीज सब्सक्राइब टू मै चैनल सब्सक्राइब चेसुकोनी पक्कने उन्न बेल ऐकान नी क्लिक चेयंडी अप्पुडु मीरु एलांटी नोटिफिकेशन्स नी मिस अवकुंडा उंटारु। कार्तीक मासंलो वच्चे चिवरी रोजुनी पोलीस वर्गम अंटारु। ఈ సంవత్సరం 15వ తేదీన వస్తుంది। ఈ రోజు 33 ఒత్తులని ఒకటిగా చేసి ఆవు నెయ్యితో బియ్యం పిండితో చేసిన ప్రమిదలో వెలిగించాలి। తులసి కోట ముందు ఇలా వెలిగించిన దీపాన్ని అరటి డొప్పలో పెట్టి ఏదైనా నదిలో కాని కోనేర్లో కాని సరస్సులో వదిలేయాలి। కుదిరని వాళ్ళు ఏదైనా రాగి పాత్ర లేదా స్టీల్ పాత్రలో నీళ్లు పోసి అందులో అరటి డొప్ప మీద పెట్టిన దీపాన్ని మూడు సార్లు ముందుకని వదిలేయాలి। ఒకవేళ అరటి డొప్ప లేనట్టైతే ప్లేట్ లో అయినా పెట్టి నీటిలో వదిలేయండి। 33 ఒత్తులే ఎందుకు వెలిగించాలి అంటే కార్తీక మాసమంతా పూజ చేయడానికి వీలు కాని వాళ్ళు నెలలో 31 ఒక్క రోజులకి 31 ఒత్తులు మిగతా రెండు పోలీస్ వర్గం రోజు వెలిగించినట్టుగా ఇలా మొత్తం 33 ఒత్తులు వెలిగించాలి। ఇలా చేయడం వల్ల కార్తీక మాసమంతా కూడా పూజ చేసినంత ఫలితం లభిస్తుంది। ఇంకా అలానే తమలపాకు మీద ఉసిరి దీపాలు కూడా వెలిగించండి। ఇలా ఈ దీపాలను తెల్లవారు జామున సూర్యోదయంకి ముందే వెలిగించాలి। దీపాలు వెలిగించిన తర్వాత పొలికతను చదువుకోండి। కార్తీక పౌర్ణమి రోజు కుదరక 365 ఒత్తులు వెలిగించని వాళ్ళు కూడా ఈ రోజు వెలిగించవచ్చు। పొలి స్వర్గం రోజు దీపాలు వెలిగించి నీటిలో వదిలేయడం వల్ల డైరెక్ట్ గా స్వర్గానికి పోతాము అని ప్రతీతి। అసలు పొలి ఎవరు, పోలీస్ వర్గం వెనక కథ ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం। అనగనగా ఒక ఊరిలో ఒక ఉమ్మడి కుటుంబంలో ఐదుగురు కోడళ్ళు ఉండేవారు। వారందరిలోకి చిన్న కోడలు పొలికి చిన్నప్పటి నుంచి పూజలన్నా వ్రతాలన్నా చాలా ఆసక్తి। కానీ వాళ్ళ అత్తగారికి మాత్రం తానంతటి భక్తురాలు ఎవరూ లేరని ఆచారాలన్నీ ఆమెకే తెలుసు అనే అహంకారం ఉండేది। కార్తీక మాసం రాగానే చిన్న కోడల్ని కాదని మిగతా కోడళ్ళతో నదికి వెళ్లి నది స్నానం చేసి దీపాలన్నీ వెలిగించి వచ్చేది। అత్తవాళ్ళు బయటికి వెళ్ళాక కోడలు ఎక్కడ పూజ చేస్తుందో అని దేవుడి సామాగ్రి ఇంట్లో లేకుండా చేసి దాచి వెళ్ళేది। ఇలా అత్త ఎన్ని ప్రయత్నాలు చేసి ఆపినా పొలి ఆగలేదు। పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుంచి పత్తిని తీసుకొని వత్తి చేసి కవ్వానికి ఉన్న వెన్న రాసి దీపాన్ని వెలిగించేది। ఆ దీపం ఎవరికి కనిపించకుండా ఉండేందుకు దాని మీద బుట్ట బోర్లించే। ఇలా కార్తీక మాసమంతా దీపాలను వెలిగించింది పొలి। కార్తీక మాసంలో చివరి రోజైన పాడ్యమి రోజు కూడా అలానే చేసింది అత్త। పనులన్నీ అప్పగించి పొలికి పూజ సామాగ్రి దాచి వెళ్ళింది బయటకు। కానీ పనులు చకచకా ముగించుకొని కార్తీక దీపాన్ని వెలిగించుకుంది పొలి। ఎన్ని అడ్డంకాలు వచ్చినా కూడా ధర్మాచారాలన్నీ పాటించి పొలి దీపాలను వెలిగించినందుకు దేవతలు మెచ్చి వెంటనే పొలిని బొందితో స్వర్గానికి తీసుకెళ్లేందుకు విమానం దిగి వచ్చింది। మార్గం మధ్యలో ఉన్న అత్త మిగతా కోడళ్ళు ఆ విమానాన్ని చూసి అది వాళ్ళ కోసమే అని మురిసిపోయారు। అందులో పొలిని చూసి ఆశ్చర్యపోయారు। ఎలాగైనా వాళ్ళు కూడా స్వర్గానికి పోవాలని ప్రయత్నించగా విమానంలోని దేవతలు పొలికి మాత్రమే స్వర్గానికి వెళ్ళే మంచి మనసు ఉందని కిందకు దించారు। ఇది పొలి స్వర్గం వివరం। కార్తీక మాసం దీపాలను వెలిగిస్తే బొందితో స్వర్గానికి చేరుకుంటామా లేదా అన్నది తర్వాత మాట। ఆచారాన్ని పాటించాలన్న మనసు ఉన్నప్పుడు మార్గం దానంతట అదే కనిపిస్తుందని చెప్పటం ఈ కథలోని భావం। భగవంతుని కొలుచుకోవడానికి కావాల్సింది శ్రద్ధే కానీ ఆడంబరం కాదని సూచిస్తుంది। అన్నిటికీ మించి అహంకారంతో సాగే పూజలు ఎందుకు కొరగానివని హెచ్చరిస్తుంది। అత్తాకోడళ్ల మధ్య సఖ్యత ఉండాలన్న నీతిని బోధిస్తుంది। అందుకే ప్రతి కార్తీక మాసంలోనూ ప్రతి తెలుగింట్లోనూ పోలీస్ వర్గం కథ వినిపిస్తూనే ఉంటుంది। ఆ పరమేశ్వరుని ఆశీస్సులు మీపై ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను। ఇదండి మరి వీడియో। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి। సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి। థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్।